పై నుంచి ఆదర్శ నిర్ధారణ కాలేదు. ఒకవేళ పై నుంచి ఆదర్శ వచ్చిన మరుక్షణం తీసుకోమని వచ్చిన మరుక్షణం మేము డ్యూటీ చేస్తున్నాం. ఎందుకంటే పై నుంచి ఇప్పటికైతే మాకు ఎలాంటి ఆదర్శం రాలేదు. ఆదర్శాల కోసం వేటిస్తున్నాం. అంటే ఆదేశాలు ఇచ్చే వరకు ఇప్పుడు మాకే ఆదేశాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పాటించడం లేదు సార్. ఇప్పుడు మన మేనేజ్మెంట్ మొండి వైఖరి తోటి సార్ ఇప్పటి వరకు 32 బలిదానాలు అయినాయి. చాలా మంది రోడ్డు మీద పడ్డారు సార్. అనాథలుగా భిక్షాటన చేస్తున్నారు సార్. వీటన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని నిన్న మా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి గారి ఆదేశానుసార ప్రకారం మేమంతా సమ్మె విరమించి విధులు కాదరావడానికి డిపోకు రావడం జరిగింది. మీ దానికి అనుగుణంగా మిమ్మల్ని మేము కలవడం జరిగింది. దయచేసి మమ్మల్ని అందరినీ విధులకు తీసుకోవాలని చెప్పి మా జగిత్యాల జేఏసీ పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీ అభ్యర్థన డ్యూటీలో తీసుకోవాలని చెప్పి ఆదిత్య మరుక్షణంలో మీకు ఇంటిమేషన్ ఇచ్చింది. మేము డ్యూటీ చేస్తున్నాం. అప్పటి వరకు మీరు ఓపికగా ఉండండి. మేము ఓకేనే ఉంటాం సార్. అప్పటిదాకా మాకు ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి ఆదేశాలు లేవు. డ్యూటీలో జయనేత విషయం నాకు తెలిపారు కాబట్టి ఇదే విషయాన్ని నా పైఅధికారులకు తెలియజేస్తాం. ఆలయంగారికి తెలియజేస్తాం. ఆలయంగారి హెడ్ ఆఫీస్ పంపిస్తారు. దాని తర్వాత ప్రాసెస్ ఎందుకంటే పైనుంచి రిజిస్ట్రేషన్ అనేది మనం నిశాయం ఏం చేయలేము. అది మీకు కూడా తెలిసిన పరిస్థితులు సార్. మేము జగిత్యాల డిపో పక్షాన మీరు ఏ సమయంలో కూడా విధులకు రమ్మంటే ఆ సమయంలో విధులకు రావడానికి వరకు జగిత్యాల డిపోలోని 542 మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు సార్. దానికి అనుగుణంగానే అందరి అభిప్రాయాలు మేము తీసుకొని విధులకు జాయిన్ అవడానికి వరకు వారి పక్షాన మేము అందరం రావడం జరిగింది సార్. తప్పకుండా మీ అభ్యర్థన ఇప్పుడు పైన మా అధికారులకు తెలియజేస్తా. పై నుంచి ఆదేశం వచ్చిన మరుక్షణం డ్యూటీలోకి తీసుకోండి అని చెప్పి వచ్చిన ఆదేశం వచ్చిన మరుక్షణం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకైతే అలాంటి ఆదేశం రాలేదు. మీ అభ్యర్థన కూడా పైకి నివేదిస్తా మేనేజ్మెంట్ కు సార్. ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాం. మేము బేషరతుగా ఉద్యోగాలు చేయడానికి వరకు మేమే సిద్ధంగా ఉన్నాం. ఇది జగిత్యాల జేఏసీ పక్షాన జగిత్యాల డిపోలో ఉన్న 542 మంది ఉద్యోగులు మేము బేషరతుగా ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకుని రావడం జరిగింది సార్. తప్పకుండా ఇప్పుడు మీ అభ్యర్థన ఏదైతే అయిపోయిందో దాన్ని ఇమీడియట్ గా ఆరంభ చెప్తా. ఆరంభ ఏడు గారికి బుధవారం పైన అంచనా పైకి పోతుంది. పైన చే ఇన్స్ట్రక్షన్ వచ్చినా కూడా మీకు తెలియజేసి దాని ప్రకారం ఫాలో అభ్యర్థన వేసిన అభ్యర్థన ఏదైనా మీ అభ్యర్థన ఇమీడియట్ గా పైన తెలియజేస్తా. అభ్యర్థన చేస్తానని చెప్పి నా వంతు ధర్మంగా పైన తెలియజేస్తా. పైన నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా ఆ ఆదేశాల ప్రకారం ఫాలో అవుతాం. ఓకే రైట్ థ్యాంక్ యూ. సేమ్ ఇష్యూ జగిత్యాల జేఏసీ పిలుపు మేరకు జగిత్యాల డిపోకు సంబంధించిన దాదాపు 200 మంది ఉద్యోగులు ఈరోజు విధుల్లో చేరడానికి నా దగ్గరకు వచ్చి వాళ్ళ అభ్యర్థన ఇవ్వడం జరిగింది. కానీ హెడ్ ఆఫీస్ నుంచి
ఎవరైనా డ్యూటీకి వస్తే విధులకు తీసుకోవాలని చెప్పి ఎలాంటి సూచనలు లేనందున వారికి అదే విషయాన్ని తెలియడం జరిగింది. వారు ఇచ్చిన అభ్యర్థనను మా పయాదర్గారికి తెలియజేసి వారు ఏ విధంగా తెలియజేస్తే తిరిగి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఏ క్షణమైనా వాళ్ళని డ్యూటీలో తీసుకుని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము ఆ విధంగా ఫాలో అవుతాం. ప్రస్తుతానికైతే మాకు ఎలాంటి సూచనలు లేవు. ఈరోజు జగిత్యాల జేఏసీ పక్షాన 200 మంది కార్మికులకు మేము విధిలోకి చేరుతామని డిపో మేనేజర్ గారిని కలవడం అయింది. మరి డిపో మేనేజర్ గారు మాకు రీజనల్ మేనేజర్ గారి నుంచి కానీ మాకు పైన ఎండి ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పి మాకు విన్నవించడం జరిగింది. మరి తక్షణమే ఒకవేళ వాళ్ళు విన్నవించే వరకైనా కనీసం మాకు ఇప్పుడు ఇచ్చే తాత్కాలిక డ్రైవర్కు 1500 ఇస్తారు, తాత్కాలిక కండక్టర్కు 1000 రూపాయలు ఇస్తారు, అయ్యా 2200 తక్కువ ఇచ్చైనా 1300 డ్రైవర్కు 800 కండక్టర్లకు ఇచ్చైనా కానీ మా కుటుంబాన్ని కాపాడుకునే రీతిలో మమ్మల్ని ప్రస్తుతానికైనా డ్యూటీలోకి తీసుకోమంటే మేము పైన ఆదేశాలు ఏమి ఇవ్వకుండా మిమ్మల్ని తీసుకోలేము. మీరు వచ్చిన విషయం అయితే మేము పై అధికారులకు తెలుపుతామని జగిత్యాల మేనేజర్ గారు అయితే తెలిపారు. జగిత్యాల జేఏసీ పక్ష నాపలు 49 చేరుకుంది. ఈరోజు జగిత్యాల డిపో తరఫున 200 మంది కార్మికులను డిపో మేనేజర్ గారికి మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని కోరడం జరిగింది. దానికైనా పైన ఆర్డర్స్ మాకు ఎలాంటి ఆర్డర్స్ లేవు, తీసుకోవడము జరగదు అని చెప్పినారు. ఇప్పటికైనా కానీ మా సమస్యలు పరిష్కరించి కేసీఆర్ గారు రేపటి ఈ రోజు రాత్రి అయినా రేపటి వరకైనా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ తరఫున కోరుకుంటున్నాను. జేఏసీ మా నాయకుడు అశ్వత్థామరెడ్డి సమ్మె విరమించి విధిలోకి చేరమని మేము కూడా డిఎం గారి దగ్గరికి డ్యూటీలో జాయిన్ అవుతామని 200 మంది కార్మికులము జాయిన్ అవుతామని వచ్చి డిఎం గారికి తెలిపినాము. పైనుండి మాకు ఏ ఆదేశాలు వచ్చినా మిమ్మల్ని తీసుకుంటా. ఎలాంటి ఆదేశాలు డిఎం గారు చెప్పినారు, డిఎం గారు చెప్పినారు పైనుండి ఎలాంటి ఆదేశం వచ్చినా మిమ్మల్ని తీసుకుంటారు. ఇప్పుడు దాని విధులను తీసుకోవాలని మేము కోరుతున్నాం. మాట్లాడినా.